హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు ద మై ఛానల్ హనీ శ్రీ తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు నేను మీకు సెకండ్ డే అంటే మా తమ్ముడు ఉపనయనంది సెకండ్ వీడియో రిలీజ్ చేశాను. ఫస్ట్ వీడియోలో ఏంటంటే పందిరి రాట వేయడము అండ్ మెహందీ, రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్, సో చిన్న చిన్న పనులని, పిలుపులు ఇవన్నీ ఉన్నాయని చూపించాను కదా. సో నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో మీకు చూపిస్తుంది ఏంటంటే పెళ్లి కొడుకు చేయడము. సో పెళ్లి కొడుకు చేయడం అంటే ఉపనయనం ఏంటి, పెళ్లి కొడుకు ఏంటి అనుకుంటున్నారా? పెళ్లి కొడుకు మీన్స్ ఏదైనా శుభకార్యానికి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చేసే తంతుని ముందు రెడీ చేసేదాన్ని మనం పెళ్లి కొడుకు అని పిలుస్తాము జనరల్లీ. సో ఇది కూడా మనకు ఒక పెళ్లి టైప్లోనే, కాకపోతే పెళ్లి కూతురు మాత్రం ఉండదు. ఇది మన అందరికీ కొంతమందికి తెలిసిన, చాలామందికి తెలిసిన విషయమే. జంజం వేస్తారు బ్రాహ్మణ్ కమ్యూనిటీలో ఏంటంటే పెళ్లికి ముందు జంజం అనేది వేస్తారు, సన్నజంజం వేస్తారు. దీనికి ఏంటంటే కొంచెం ప్రాసెస్ చాలా, అంటే మన పెళ్లి చేసినట్టే సెరమనీ అనేది చాలా పెద్దగా అనిపిస్తుంది. ఎవరి స్తోమతకి తగ్గట్టు అంత హై రేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో మన మ్యాటర్లోకి వస్తే ఇక్కడ ఏంటంటే నేను చేస్తుంది పాచిపెళ్లి కొడుకు అంటారు మాలో, అది చేస్తున్నాము. ఫస్ట్ నూనె, పోబొట్టు, కొబ్బరి బొండం అవన్నీ పెట్టేసి బ్రష్ చేసేసాక మనము ఇలా కూర్చోబెట్టి చైర్లో మళ్ళీ ఈ వడుగు పెళ్లి కొడుకుకి తోడు పెళ్లి కొడుకు అని చెప్పేసి తోడు కూడా కూర్చోపెడతాం అనమాట. బ్రదర్ వరుస అయిన వాళ్ళని కూర్చోపెడతాము. సో అలా మనకి ఇప్పుడు పసుపు ఫంక్షన్ అంటారు కదా, ఇప్పుడు మనకి చాలామంది పసుపు ఫంక్షన్ అని మెహందీ ఫంక్షన్ అని చేసుకుంటారు కదా. సో అలా అన్నమాట, ఇది ఒక టైప్ ఆఫ్ తంతు ఈ వడుగులో. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ముత్తైదువులు ఆడవాళ్ళందరూ వచ్చేసి పసుపు పెట్టడాలు, బొట్టు అండ్ ఆయిల్, పారాని ఇలాంటివన్నీ కూడా మనము లైట్ లైట్గా ముందు పెట్టేస్తాము. అంటే ఫస్ట్ అయితే పసుపు రాసేస్తున్నాము, పెద్దవాళ్ళందరూ కూడా పెట్టేస్తారనమాట, పెట్టేస్తున్నాము. ఇందులో ఏంటంటే మనకి జంజం వేయడం వల్ల అంటే ఇప్పుడు పెళ్ళికి అర్హత వచ్చినట్టు అనమాట. ఈ జంజం వేయకుండా పెళ్ళి అనేది చెయ్యరు మగవాళ్ళకి, బ్రాహ్మిన్స్లో ఉండే మగవాళ్ళకి పెళ్ళి చేయరు. సో అదనమాట మ్యాటరు. సో ఈ తంత అనేది మీరు చూస్తూ ఉండండి. సో ఇక్కడ మా పిన్ని అండ్ ఇక్కడ పెద్ద మా నాన్నమ్మ, ఇక్కడ చూడండి మా నాన్నమ్మ కొంచెం ఏడుస్తుంది ఎందుకంటే మా డాడీ లేరు కదా ఈ టైంలో. యాక్చువల్గా మా తమ్ముడు కూడా బాగా డల్ అయిపోయాడు ఆ టైంలో, అంటే బాగా డీలా పడిపోయాడు. ఏడుస్తున్నామన్నమాట, ఉంటుంది కదా పెయిన్ అనేది, చూసారా ఎలా ఏడుస్తుందో. ఏం చేస్తాం, తప్పదు కదా, ఇంకా డాడీ ఉంటే బాగుండేదని అనుకున్నాం. సో దట్ ఇక్కడ మావయ్య అత్తయ్య వాళ్ళు కూడా ఆ రోజు దిగారు, ట్రైన్ దిగేసి ఇంకా అలా వచ్చారు చూసారు కదా, గెటప్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో ఇంకా అప్పుడు మీరు అక్షంతలు వేసేసి వెళ్ళి స్నానం చేసుకోండి, రెడీ అవుతారు కానీ అని చెప్పేసి అత్తయ్య మావయ్య కూడా మేము అక్షంతలు ఇచ్చేసి బ్లెస్సింగ్స్ చేసి తీసుకోమని చెప్పాము. మా పిన్ని మా బాబాయ్ అన్నమాట ఎవ్రీథింగ్ మా, అంటే ఈ కార్యక్రమానికి సంబంధించిన పీట్ల మీద కూర్చోవడం ఉంటాయి కదా అవన్నీ. ఇక్కడ మా ఆయన కూడా అంటే ముగ్గురు వచ్చారు, ఇంకా నేను కూడా మీరు కూడా వచ్చేయండి అని చెప్పేసి నేను కూడా అక్షంతలు వేసేసి ఒక ఫోటోకి దిగేసి వచ్చేసాము. ఇక్కడ పారాని కూడా పెట్టమన్నారు, పారాని పెడుతున్నాను అనమాట నేను ఇక్కడ. సో అలా అంటే ఆడపిల్ల చేత పెట్టిస్తారు కదా అలా అన్నమాట. ఇక్కడ ఏంటంటే హారతులు అనమాట. హారతులు ఏంటంటే ఈ వెడుగు పెళ్లి పెళ్లి కొడుకుని చేసిన ఆ రోజు మాత్రం దగ్గరగా ఒక 5-6 హారతులు అనేది జరుగుతూనే ఉంటాయి. ముత్తైదుల హారతి అని చెప్పేసి, దిష్టి హారతి అండ్ అంటే దేవుడికి అలా సంబంధించిన హారతి అంతా మనము ప్రాసెస్ చేసేస్తున్నామన్నమాట. అందరూ బొట్టు పెట్టి హారతి అంతా పెట్టేసి ఇంకా మేము వీళ్ళని స్థానానికి పంపించేసి మిగతా పనులు చూసుకున్నాం. డాడీకి చూపించమని అంటే ఇక్కడ ఇప్పుడు కాదు చూపించకూడదు, తర్వాత చూపించాలి అని మా తమ్ముడు చూపించమని అంటున్నాడు అనమాట. ఇప్పుడు కాదమ్మా, తర్వాత చూపించాలని చెప్పాము, తెలియదు కదా పిల్లలకి. సో అదనమాట ఇక్కడ కాన్వర్సేషను. సో ఇక్కడ ఇంకా స్థానానికి పంపించేస్తున్నాము, ఇంకా నెక్స్ట్ క్లిప్లో వాళ్ళు రెడీ అయిపోయి వచ్చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా, మళ్ళీ మనకి స్నానం చేయించాక ఇలా బయట చేసి కూర్చోపెడతారు అండ్ ఆడపిల్ల చేయిస్తారు పెళ్లి కొడుకుని తంతు అనేది, అంటే బట్టలు పెట్టడం అవన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే హారతి అత్తయ్య అండ్ నాకు మా అమ్మమ్మ వరుస, ఇంకా బాబాయి, పిన్ని, నానమ్మ వీళ్ళందరూ కూడా, నానమ్మ కొంచెం అలా వరుసలు అవుతారు. మీకు ఎవరు నిల్చోవట్లేదు నేను మీకు రిలేషన్ చెప్దామన్నా,
ఇక్కడ ఏంటంటే ఆ పెళ్ళికొడుకుతో మనము తాంబూలం ఇప్పిస్తామన్నమాట. అరటి పండు తమలపాకుతో తాంబూలం ఇప్పించేసి ఇక్కడ కొంతమంది బట్టలు పెట్టడము అలా జరుగుతుంది. ఇక్కడ మా అత్తయ్య మా ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా మన ఇంకా బ్లెస్సింగ్ చేసేస్తున్నారు. ఒక్కొక్కరు వచ్చేసి జంటలు జంటల వైజ్గా తీసుకుంటారనమాట. ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం తాంబూలం అందిస్తాము. సో ఇక్కడ ఎలా అన్నమాట, బట్టలు పెట్టవలసిన వాళ్ళు బట్టలు, కొంతమంది ఏంటంటే చదివింపులు ఉంటాయి కదా గిఫ్ట్స్ ఇవ్వాల్సిన వాళ్ళు, అలా ఆ టైంలో కొంతమంది ఇచ్చేస్తూ ఉంటారు అదనమాట. ఇక్కడ మా మేనమామ వాళ్ళ వైఫ్ అండ్ అక్కడ లాగుతుంది ఏంటంటే మా మేనమామ కూతురు. సో మా అమ్మ మా మేనమామ వాళ్ళ వైఫ్. సో అలా అన్నమాట. ఇక్కడ మా మరదలు మా తమ్ముడు చూశారు కదా, మా పిన్ని వాళ్ళ పెద్ద కొడుకు తోడుగా కూర్చున్నవాడు చిన్న కొడుకు అనమాట. సో ఇదనమాట, వాడికి ఉంగరం పెడుతున్నా, ఉంగరం మర్చిపోతున్నాడు, వాడికి అసలు ఉంగరం పెట్టుకోమని చెప్పాలన్నమాట ప్రతిదీ. ఇక్కడ ఏంటంటే మరదలు కదా చిన్నది కాబట్టి బ్లెస్సింగ్స్ ఇవ్వండి బావగారు అని చెప్పేసి తీసుకుంటుంది అనమాట. అదనమాట ఫస్ట్ పెళ్ళైంది వాడికి అనమాట మా ఇంట్లో. ఇక్కడ మా పిల్లలందరం ఒక ఫోటో తీసుకుంటున్నాము మరదలు అండ్ నాకు మరదల వరుసైన స్వప్న వీళ్ళందరం కూడా మనం ఫోటో తీసుకుంటున్నాం. ఇంకా లాస్ట్ ఒక హారతి. ఇక్కడ హారతి పల్లెంలో డబ్బులు వేస్తారు, ఏ 500 వేశారు అని చెప్పేసి చాలా హ్యాపీగా వెటకారం చేస్తూ ఉంటాం. ఇట్స్ కామన్ కదా ఇలాంటి చిన్న చిన్న సరదాలు. ఇక్కడికి వచ్చాము ఏంటంటే వీరభద్ర ఘట్టం అని చెప్పేసి ఉంటుందన్నమాట. మా ఇంట్లో ఏది ఫంక్షన్ జరిగినా ఇక్కడికి వచ్చేసి ముందు మనం పసుపు కుంకాలు బత్తం అంటారు అంటే బియ్యము అలాంటివన్నీ కూడా ఇచ్చి దండం పెట్టుకుంటాము. అక్కడ కొబ్బరికాయ కొట్టి మనము ఆ మొక్కు ఫస్ట్ మొక్కు తీర్చుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అనమాట, లోపల గద్దె అంటారు దీనిమాట, వీరభద్ర గద్దె అంటారు. ఈ లోపల మీకు చూపిస్తున్నాను, మా బ్రదర్ మ్యారేజ్ అయింది అని చెప్పాను కదా, అప్పుడు కూడా ఇలాగే వీరభద్ర గద్దెకి వచ్చే ముందు మొక్కుకుంటాము, ఏ ఆటంకాలు రాకుండా చూడతండ్రి అని చెప్పి స్వామివారిని మొక్కుకొని తర్వాత మేము ఫంక్షన్ స్టార్ట్ చేస్తాము. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దండం పెట్టుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ చెప్పాను కదా సిస్టర్స్ అనమాట, మరదలు సిస్టర్ వీళ్ళతో మేము ఒక పిక్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మీకు చూపిస్తాను ఇంట్రెస్టింగ్గా. ఇక్కడ ఏంటబ్బా ఎంత పసుపు కలుపుతుంది అనుకుంటున్నారు కదా, ఇక్కడ ఏంటంటే రేపు జరిగే ఫంక్షన్కి మేము ఇప్పటి నుంచి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదా, ఇటుకలన్నిటికీ మనం తడిపి పెట్టుకోవాలన్నమాట పసుపు ఇవిను. ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళు అందరూ కూర్చున్నాం, మా అమ్మమ్మకి సిస్టర్ అనమాట, వాళ్ళ కోడళ్ళు వీళ్ళు. సో ఇంక మేమేమంటే అలాగా ఇంకా ఒక వీడియో అలా తీస్తుంటే మా నాన్నమ్మ ఏ బాగాలేనే నేను ఎందుకు తీస్తున్నా నేను అందంగా లేటి నువ్వు అందంగా లేకపోవడం అంటే బేబీ అని చెప్పి నేనేమో సో ఇంకా దాన్ని అలా చేస్తున్నా. మా వీటితో తెగాడేసుకుంటుంది వీడియో గేమ్స్. ఇక్కడ మన మ్యాటర్లోకి వచ్చేస్తే ఇక్కడ ఏంటంటే పసుపు మనము మధుపరకాలు ఉంటాయి కదా, పీట్ల మీద కూర్చోవాల్సిన మధుపరకాలు ఉంటాయి, వాటిని మనం పసుపు నీటిలో ముంచి తడపాలన్నమాట, ఆరబెట్టాలి. బయటవి కాకుండా ఈ కాటన్వే పంచి ఇవన్నీ కూడా మన పసుపు నీటిలో ముంచి చక్కగా ఆరబెట్టేసి మార్నింగ్ ఇవే కట్టుకొని మనం పూజలో కూర్చోవాలి. అంటే డైరెక్ట్గా పసుపుది తీసుకోవచ్చు, కొంతమంది అలా ప్రిఫర్ చేస్తారు, బట్ ఇలా చేస్తే ఇంకా మంచిది అని చెప్పేసి పంతులు చెప్తే మేము ఇలా చేసేస్తున్నాం అనమాట. అలా చేస్తూ అరేంజ్మెంట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇటుకలు చూపిస్తున్నాను కదా, ఇది హోమానికి. జనరల్లీ ఏంటంటే హోమానికి కామన్గా మనము ఇది ఇంపార్టెంట్, హోమం అనేది కంపల్సరీ ఉంటుంది, అగ్నిహోత్రానికి పూజ చేస్తూ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఇంకా పసుపు కొంచెం తీసుకుని ఇంకా మేము ఇటుకలకి పసుపు రాసి తడపాలన్నమాట, లేకపోతే పసుపు బాగా అంటుకోదు కదా. అదనమాట మ్యాటర్. ఇక్కడ ఏంటంటే పసుపు రాసి ఇంకా పసుపు కరెక్ట్గా కలిపి కలపాలన్నమాట, ఎందుకంటే ఎక్కువ అయిపోతే మరి వేస్ట్ అయిపోతుంది కదా. సో కొద్దిగా కలుపుకుంటూ అలా ఇటుకలకి ఎలా రాయాలి అనేది మా పిన్ని చెప్తుంది, అంటే ఎలా అతుక్కుంటుంది. అంటే పెద్దవాళ్ళకి కొన్ని టెక్నిక్స్ బాగా తెలుస్తాయి, మనకి నిజంగా మనం చేస్తూ ఉంటేనే ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాము. కొంచెం బోర్ కొట్టితే సో సారీ, బట్ మీకు అందరికీ ప్రతి మూమెంట్ని నేను చూపించాలని ఆశతో ప్రతిదీ కూడా నేను షూట్ చేశాను. సో అదనమాట. ఇక్కడ ఏం చూసారు కదా, ఇక్కడ అలా చిల్లి చెప్తుంది చూసారా, అలా చిల్లి అలా రాస్తే బాగా పడుతుంది అని చెప్పి చూపిస్తుంది అనమాట మా పిన్ని. అలా దగ్గర 18 ఇటుకులు ఎంతో రాయించారు, ఒకరిద్దరు రాయడము, ఇంకొకరు ముగ్గులు పెట్టడం దానికి. ఇక్కడ మా అమ్మమ్మ వచ్చి మా చిన్నత్తయ్య గారు అనమాట, అమ్మమ్మ ఇద్దరు ఒకటే, వాళ్ళు మా అత్తయ్య ఇద్దరు వచ్చి బొట్లు పెట్టడం. నేను రాసేస్తూ ఉంటే వాళ్ళు పసుపు కుంకుమ బొట్లు పెడతారనమాట. సో ఇది ఈ తంతు ఇలా జరుగుతుంది. ఇక్కడ మీకు మ్యూజిక్ పెట్టేస్తాను, బోర్ అయిపోతారు ఇంకా.
లాస్ట్ ఇక్కడ చూసారు కదా బొట్టెలు మా అత్తయ్య అండ్ అందరూ చలోక చెయ్యి వేసి అందరి చెయ్యి పెడితే మంచిదన్నమాట. పెద్దవాళ్ళందరు చెయ్యి కూడా ఇక్కడ చూసారా, ఇక్కడ రచ్చ మొదలైంది. ఇంకా నైట్ అయ్యేసరికి అందరూ అందరం పడుకున్నాం. మార్నింగ్ అయితే లేచి ఇంకా ఫంక్షన్ రెడీ అవ్వాలి. ఇక్కడ చూస్తే ఔసి పేకాట ఇంకా ఎవ్రీథింగ్ అనమాట. ఇంకా స్టార్ట్ చేసేసాము. ఇంకా ఆల్మోస్ట్ 2 అయిపోయింది అందరం పడుకొని. ఎవరికి పడుకోలేదు, నేను ఇంకా అలా కునుకు వేశాను అంతే. ఇక్కడ మేము హౌస్ తెగాడేసుకున్నాం. ఏ ఫంక్షన్ వచ్చినా మాకు దగ్గరగా 15-20 మెంబర్స్ అనేది గ్యాదర్ అవుతాం కాబట్టి మేము ఇంకా చూసారు కానీ ఇక్కడ ప్యాకెట్ ఆడేస్తున్నాము. ఒక ట్రిప్ అదనమాట. ఒక ట్రిప్ ఏంటంటే హౌసీ. సో ఇలా మేము ఫుల్ రచ్చ చేసుకున్నాం అనమాట. ఉన్నంతకాలం మేము నైట్ ఏంటంటే ఆల్మోస్ట్ హౌసీ మెయిన్ హౌసీ పెట్టుకుంటాము. మా ఆడపడుచు ఉంటే మాత్రం ప్యాకెట్ పెట్టుకుంటాం సరదాగా ఆడుకోవడానికి. నాకు పెద్దగా రాదు, మా అందరికీ కూడా ఏదో సరదాగా ఏదో పెద్ద బిల్డప్ కొట్టడానికి అలా ఆడేసుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ రాని వాళ్ళు కూడా ఉంటారండి, ఇదేంటి ఇది ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.